Telangana Congress lo Rajakiya Chadaranga Modalaindi. Andaru Pedda Talakaile. Deeniki Todu Kotta Nayakulu. Evarini accommodate cheyali, aa marpulo samajika samikaranalu ela balance cheyabothunnaru. Ennikalaku munde partyki chikitsa cheyalanukuntunna adhisthanam formula ela undabothundi. Chadarangamlo evariki andalam, marevariki check. Telangana Congress party adhisthananiki gata ennikallo poorthiga nirasha migilchina rashtram. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. ప్రధాన ప్రతిపక్షంగా పెద్దగా సాధించింది లేదు. పైగా అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్షలో భాగంగా ఎమ్మెల్యేలు చేజారుతున్నా అడ్డుకట్ట వేయడంలో విఫలమైంది. వలసలతో పోయిన ప్రాభవాన్ని తిరిగి పొంది పార్టీకి జవసత్వాలు నింపి 2019లో అధికారమే లక్ష్యంగా అధిష్టానం ఫోకస్ పెట్టింది. నాయకుల మధ్య సమన్వయంతో పాటు అధికార పార్టీ ఎత్తుగడల్ని చిత్తు చేసి గెలుపు బావుట ఎగరేయాలనుకుంటోంది. ఇటీవల ఢిల్లీలో పార్టీ కోర్ కమిటీ సమావేశంలోనూ తెలంగాణ ప్రధాన ఎజెండాగా మారింది. రాజస్థాన్, తెలంగాణల్లో పార్టీ పరిస్థితులు, రాజకీయ సమీకరణలపై ప్రత్యేకంగా సమీక్షించారు. మెరుగైన వ్యూహాలతో ఎన్నికల్లో తలపడితే అధికారం చేజిక్కించుకోవడం సునాయాసమేనన్న భావన సీనియర్లు వ్యక్తం చేశారు. కర్ణాటకలో తిరిగి అధికారం దక్కించుకుంటామని ధీమాగా ఉన్న హస్తం పెద్దలు తెలంగాణను కూడా 2019లో చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. రేపు రాహుల్ గాంధీ గారు ఏసీసీ అధ్యక్షుడైనాక ఆయన కూడా తెలిసింది బీసీ పాపులేషన్ ఎంత, ఎస్సీ పాపులేషన్ ఎంత, మైనార్టీ పాపులేషన్ ఎంత, అగ్రకులాల పాపులేషన్ ఎంత తెలిసిపోయింది. కాబట్టి ఆయన కూడా తప్పనిసరిగా న్యాయం చేస్తాడు. ఒక బలమైన నాయకుడిగా తయారవుతున్నాడు. రేపు కాంగ్రెస్ అధ్యక్షుడు కాబోతున్నాడు. ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయం తర్వాతనే గుజరాత్ లో కూడా ఇవాళ ఒక పరిస్థితి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిస్తుంది. అయితే ఎన్నికలకు వెళ్లే ముందు పార్టీకి చికిత్స చేయాలనుకుంటోంది అధిష్టానం. తలకాయలు మారితే గాని దూకుడు చూపించలేమని అధినాయకత్వం నిర్ణయానికొచ్చింది. అదే సమయంలో ఎవరికీ నొప్పి తెలియకుండా సర్దుబాటు కూడా చేయాలనుకుంటోంది. లేదంటే మొదటికే మోసం వస్తుందన్న భావన వ్యక్తమైంది. పిసిసి అధ్యక్ష పదవిపై క్లారిటీ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతామని రాహుల్ గత పర్యటనలోనే స్పష్టత ఇచ్చారు. ఇక మిగిలిన పదవుల్లోనే కీలక మార్పులు చేసి ఉత్తమ్ నాయకత్వంలో ఎన్నికలకు ప్రత్యేక టీంని సిద్ధం చేయాలనుకుంటోంది ఏఐసిసి. మొదటి నుంచి ఉన్నోళ్లకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మొదటి కొత్తగా వచ్చిన వాళ్ళను కూడా వాళ్ళను సరియైన సమయంలో వాళ్ళను ఉపయోగించుకుంటాం, వారి ఆలోచనను కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. వారికి కూడా రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత తప్పనిసరిగా ఏడనైతే నిజంగానే గెలవగలుగుతారు, చేయగలుగుతారని హైకమాండ్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పనిచేసిన వాళ్లకు రేపు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వారు చేసిన శ్రమను గుర్తించి వారికైనా సరియైన పదవి ఇప్పిస్తాం. ఏఐసిసి అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పట్టాభిషేకం తర్వాతే మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ 2వ వారంలో పార్టీలో భారీ మార్పులు తప్పు అంటున్నారు. అయితే నేతల సర్దుబాటు అధిష్టానానికి సవాలే. జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు కీలక పదవులు నిర్వహించిన భారీ తలకాయలున్నాయి. వీరికితోడు రేవంత్ రెడ్డి వంటి కొత్త తలకాయలు కూడా జత అయ్యాయి. దీంతో అందరికీ న్యాయం చేస్తూ సామాజిక సమీకరణాల వారీగా సమతూకం పాటిస్తూ పదవుల పంపకంపై కసరత్తు చేయాలి. ఏ వర్గాల్ని నిర్లక్ష్యం చేయకుండా, పెద్ద తలకాయల్లో అసంతృప్తి తలెత్తకుండా పదవుల పంపకానికి హస్తినలో రూట్ మ్యాప్ సిద్ధమైంది. ప్రత్యర్థి పార్టీ టీఆర్ఎస్ బీసీలపై ఫోకస్ పెట్టింది. దీంతో ఆయా వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటోంది కాంగ్రెస్. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి సృష్టించి బీసీల్లో ఒకరికిచ్చేలా ఢిల్లీ పెద్దలు ఫార్ములా సిద్ధం చేశారు. పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్ రేసులో ఉన్నారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన పొన్నంకి ఈ పదవి ఇస్తే బీసీలతో పాటు తెలంగాణ ఉద్యమకారుల్లో సానుకూల సంకేతాలు పెడతాయన్న భావన ఉంది. దానంకి మరో కీలక పదవి కట్టబెట్టనున్నారు. ఇక ఏఐసిసిలో కూడా బీసీలకి ప్రాధాన్యత కల్పించాలనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలున్నారు. పిసిసి మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బీహెచ్లలో ఒకరికి పార్టీ ప్రధాన కార్యదర్శి దక్కనుందన్న ప్రచారం ఉంది. మరో 4 కార్యదర్శి పదవులు కూడా రాష్ట్రానికి ఇవ్వనున్నారు. సామాజిక వర్గాలకి ఇందులో న్యాయం చేయనున్నారు. ఇక సిఎల్పిలో కూడా మౌలిక మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. జానారెడ్డికి వేరే పదవి చూపించి ఆయన స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పనితీరు బాగున్న వారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తారని టాక్. ఇక పార్టీలోకి కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి ప్రచార కార్యదర్శి పదవి ఖాయమంటున్నారు. ఆయనతో పాటు వచ్చిన కొందరికి భవిష్యత్తులో టికెట్లపై భరోసా లభించగా మరికొందరికి పార్టీ పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో అన్నీ పెద్ద తలకాయలే. ఏం కదిలించినా నరాలపై ప్రభావం పడుతుంది. అందుకే మెల్లగా నొప్పించక తానవ్వకానట్టుగా సమన్వయపరుస్తూ ఆపరేషన్ చేయాలనుకుంటోంది అధిష్టానం. మొత్తానికి డిసెంబర్ 2వ వారంలోనే ముహూర్తంగా నిర్ణయించారు. మరి కథనోత్సాహాన్ని నింపుతుందా
లేక అసమ్మతి జ్వాల రగులుచుతుందో చూడాలి. రాష్ట్ర కాంగ్రెస్ లో దిగ్గజాలంతా సమన్వయపరిచి సంతృప్తి పరిచేలా పదవుల పంపకానికి శ్రీకారం చుడుతుంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. పార్టీలోకి ఇటీవల వచ్చిన కొత్త మరియు పార్టీలో ఉన్న పాత నాయకులందరినీ కలయికగా ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త రాహుల్ టీం 2019లో కాంగ్రెస్ పార్టీని విజయ పథాన్ని నడిపించడం ఖాయమనేటువంటి ధీమా కాంగ్రెస్ పార్టీలో శ్రేణిలో వ్యక్తమవుతోంది. కెమెరామెన్ చైతన్యతో కేఎస్ఆర్ TV5 హైదరాబాద్. తెలంగాణలో ప్రత్యామ్నాయం మేమే అంటున్నారు, దక్షిణాదికి ముఖద్వారంగా చేసుకుంటామని ప్రకటించారు. కానీ కార్యాచరణలో ఆ దూకుడేది? పేరుకు అంతా సీనియర్ నాయకులే, కానీ ఎవరికి వారు యమునా తీరే. ఫలితమే క్యాడర్లో నిరాశ నిస్పృహలు రాజ్యమేలుతున్నాయి. ఇంతకీ తెలంగాణ బీజేపీకి ఏమైంది? జాతీయ నాయకులు వచ్చిన ప్రతిసారి తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కథనోత్సాహం తొడిగేసలాడుతోంది. TV2019 అధికారం సాధించుకుందామన్న అగ్రనేతల దిశానిర్దేశంతో సమరనాదం మోగిస్తున్నారు. జాతీయ నాయకులు అటు వెళ్లగానే కార్యకర్తలు మళ్లీ డేలా పడిపోతున్నారు. దీనికి కారణం రాష్ట్ర నాయకులే. కలిసికట్టుగా ఉండి క్యాడర్ని నడిపించాల్సిన వారు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండడమే నైరాశ్యానికి కారణం. నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పార్టీ కార్యక్రమాలు మినహా భవిష్యత్తు వ్యూహాలపై వీరు కలిసిందే లేదు. క్యాడర్ కి ఉమ్మడిగా దిశానిర్దేశం చేసే ప్రయత్నం జరగడం లేదు. ఎవరి ఎజెండా వారిదే, ఎవరి నియోజకవర్గం వారిదే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. రెండేళ్ల క్రితం పార్టీ పదవుల్లో మార్పులు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని తప్పించి లక్ష్మణ్కి బాధ్యతలు అప్పగించారు. పార్టీలో అంతకుముందే ఉన్న వర్గపోరు ఆ తర్వాత కూడా కొనసాగుతోంది. అమిత్ షా టూర్లోనే ఇది బహిరంగమైంది. దళితవాడలో అమిత్ షా భోజన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొనకపోవడం నేతల మధ్య పెరిగిన అంతరానికి నిదర్శనం. పరిస్థితిని అర్థం చేసుకున్న జాతీయ అధ్యక్షుడు నేతలకి క్లాస్ పీకారు. సమన్వయ లోపం లేకుండా పార్టీ పటిష్టతకు పనిచేయాలని ఆదేశించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. పైగా పెరిగి పెద్దవయ్యాయి. సింగరేణి యాత్ర, మియాపూర్ భూములపై పోరాటం, రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 17 విలీన యాత్ర వ్యవహారం వరకు నేతల మధ్య విభేదాలు పగ్గుమన్నాయి. కమలం పార్టీలో కులాల వారీగా కుంపట్లు రాసుకుంటున్నాయి. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరాటం పెరిగిందన్న భావన బలంగా నాటుకుపోతోంది. నేతల ఆధిపత్య పోరాటంతో తాము ఇబ్బంది పడుతున్నామని క్యాడర్ బాహాటంగానే చెబుతున్నారు. పార్టీ ఉమ్మడి ప్రయోజనాల కంటే ఆధిపత్యమే లక్ష్యంగా నాయకులు పనిచేస్తున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. రాష్ట్ర నాయకత్వాన్ని నడిపించాల్సిన నాయకుల మధ్య అంతర్గత పోరుతో పార్టీ నానాటికి క్షీణించిపోయే ప్రమాదం ఉందని వాపోతున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరికి వారే. వీరంతా నియోజకవర్గాలకు పరిమితమవుతున్నారు. ఎన్విఎస్ ప్రభాకర్ పార్టీ కార్యాలయంలో అరుదుగా కనిపిస్తున్నారని కార్యకర్తలు అంటున్నారు. అటు ఎమ్మెల్యే చింతలు కూడా నియోజకవర్గానికే ప్రాధాన్యమిస్తున్నారు. అటు ఒకప్పుడు పార్టీ అధ్యక్షుడిపై అధిష్టానం వద్ద ఫిర్యాదులు చేసిన రాజాసింగ్ ఇప్పుడు కూడా పాత వస్తీకే స్వీయ బందీ అయ్యారు. హిందూ సంస్థలకి దగ్గరగా ఉంటూ వివాదాస్పద అంశాల్లో తలదూరుస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తనకంటూ సొంత ఎజెండాతో వెళుతున్నారు. ఇలా ఎవరికి వారు పరిమితులు విధించుకుని పార్టీకి దూరంగా ఉంటే మరికొందరు వర్గాల్ని ప్రోత్సహిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అంటున్న పార్టీ పెద్దలు ముందు ఇంట గెలిచి రచ్చగలవాలని కార్యకర్తలు సూచిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది నిజం. బద్ద శత్రువులుగా ఉన్న వాళ్లంతా కలిసి పనిచేయడానికి కూడా ముందుకొస్తారు. ఇప్పుడు అనంతపురం నియోజకవర్గంలో ఇదే జరుగుతోంది. నిన్నటి దాకా కలబడ్డ బద్ద విరోధులు ఒకే పార్టీలో కలిసి పనిచేయడానికి సై అంటున్నారు. గురునాథ్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. అనంతపురం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ గురునాథ్ రెడ్డి బ్రదర్స్ సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. బలిజ మైనార్టీ ఓటర్లున్న నియోజకవర్గంలో ఆయా వర్గాలకే ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పడంతోనే గురునాథ్ రెడ్డి పార్టీ మారాలని నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది.
గురునాథ్ రెడ్డి గారు పోవడం వల్ల అనంతపూర్ నియోజకవర్గానికి మాత్రం ఏమాటం ఒరిగేది అయితే లేదు వైఎస్ఆర్ పార్టీకి. దాంట్లో ఘంటాపథంగా చెప్పగలం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈ గురునాథ్ రెడ్డి గారికి అంతో ఇంత గుర్తింపు వచ్చింది. కానీ గురునాథ్ రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గుర్తింపు వచ్చి ఇక్కడ అనంతపూర్లో ఎక్కువసైనా లేదు. గురునాథ్ రెడ్డి చేరికపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసుల నుంచి బయటపడి వందల కోట్ల ఆస్తులు కాపాడుకోవడానికి అధికార పార్టీ వైపు చూస్తున్నారని తమ్ముళ్లు కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఆయన వస్తే పార్టీ బలోపేతమవుతుందని, అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని మరో వర్గం చెబుతోంది. ఎవరైతే పార్టీకి ప్రయోజనం కలుగుతారో, పార్టీకి ఉపయోగపడతారో వారిని మాత్రమే తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించడం జరుగుతుంది. వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఏమైనా ఉంటే అలాంటి వారిని పార్టీలో ఆహ్వానించడం జరగదని కూడా మీకు తెలియజేస్తుంది. తనతో విభేదిస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి చెక్ పెట్టడానికి జేసీ బ్రదర్స్ గురునాథ్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం అంటోంది. మొత్తానికి అనంత రాజకీయాల్లో ఇప్పుడు హాట్ డిస్కషన్ ఇదే. భిన్నాభిప్రాయాలున్న నేతలను ఏకతాటిపైకి తీసుకొస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఓవైపు పాదయాత్రతో అధినేత కేడర్లో జోష్ నింపుతుంటే మరోవైపు జిల్లాల నాయకులు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. అధ్యక్షుడికి ఘన స్వాగతం పలకాల్సిన నేతలు పార్టీనే వీడిపోతామంటున్నారు. కారణం కూడా అధినేతే అంటున్నారు తూర్పు గోదావరి జిల్లా అసంతృప్త నాయకులు. ఇంతకీ వారికి వచ్చిన కష్టమేంటి? ఇప్పటికే ఎమ్మెల్యేల వలసలతో తూర్పు గోదావరి వైసీపీ కేడర్లో నైరాశ్యం ఆవరించింది. తాజాగా పదవులో టికెట్ల చిచ్చు రాజుకుంది. రాజమండ్రి సిటీతో పాటు రూరల్ కి ఇన్ఛార్జిగా ఉన్న కందుల దుర్గేష్ ను తాజాగా రాజమండ్రి సిటీకి పరిమితం చేశారు. దీంతో ఆయన రగిలిపోతున్నారు. ఏ పదవి వద్దంటూ పార్టీ నాయకత్వానికి లేఖ రాశారు. ఇంతకాలం సిటీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ కూడా అయోమయంలో ఉన్నారు. దుర్గేష్ ని ఇక్కడికి తీసుకొస్తే తన టికెట్ సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా జిల్లాలో పదవుల పందేరం రెండికి చెడ్డ రేవడి చేసింది. వీరంతా పక్క చూపులు చూస్తున్నట్టు ప్రచారం. కార్యకర్తలకి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. ఎందుకంటే పార్టీలో పదవుల గందరగోళం ముఖ్యంగా ఉంది. కింద స్థాయి వారికి పై స్థాయి వారికి కింది స్థాయి పదవులు కేటాయించడం వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ప్రజలే కాకుండా పార్టీలో ఉండే క్రియాశీల కార్యకర్తలు కూడా గందరగోళంలో పడి ఏ నాయకుడు వెంట నడవాలో తెలియని పరిస్థితుల్లో పార్టీ మారింది. వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉంది. అయితే ఇద్దరు కోఆర్డినేటర్లు ఒక గ్రేటర్ అధ్యక్షులుగా ఉండి పార్టీలో ఎవరు పిలిస్తే కార్యకర్త వెళ్ళాలి, ఎవరు పిలిస్తే వెళ్ళకూడదు అనే మీమాంసలో పడిపోయి పార్టీ కార్యకర్తలు ఎటుపక్కకి వెళ్ళాలో తెలియని పరిస్థితి ఏర్పడిపోయి పార్టీ బలహీనంగా తయారవుతుంది. అటు కాకినాడ టౌన్లోను ముత్తా శశిధర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య టికెట్ కోసం అంతర్గత యుద్ధం నడుస్తోంది. అమలాపురంలోను బాలామునికుమారి వర్సెస్ విశ్వరూప వర్గాల మధ్య ఆధిపత్య పోరాటం తారాస్థాయికి చేరింది. పార్టీలో ఎవరో ఒకరే ఉండాలంటూ విశ్వరూప్ అల్టిమేటం ఇచ్చారు. పాముల రాజేశ్వరి కూడా పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారం కార్యకర్తల్లో అలజడి రేపుతోంది. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించే విధంగా ప్రజల్లో మమేకమై ఉన్నది. కానీ రాజమండ్రి రూరల్ కానీ అలాగే ఇటువంటి రూరల్ నియోజకవర్గాల్లో అయినా సరే ముగ్గురు నలుగురు కోఆర్డినేటర్లు నియమించడం వల్ల ప్రజలకు కానీ ఇటు పార్టీకి కానీ ఇబ్బంది కలిగించే వాతావరణం అయితే ఉంది. తూర్పు గోదావరి జిల్లా ఫ్యాన్ కు రిపేర్ చేయకపోతే అధినేత యాత్ర ఇక్కడికి చేరుకునేలోగా మెజారిటీ నేతలు చేజారిపోయే అవకాశాలున్నాయి. మరి రాష్ట్ర నాయకత్వం పక్క చూపులు చూస్తున్న నేతల అసంతృప్తి చల్లార్చి వారిని కాపాడుకుంటుందా చూడాలి. ఇది పొలిటికల్ జంక్షన్. కీప్ వాచింగ్ టీవీ 5.